గంగవరంలో అవతారం ఏకైక ఎలక్ట్రికల్ పనిచేసేవాడు. అతను ప్రభుత్వోద్యోగి. మనిషికి బడా ఎక్కువ, కరెంటు పనిలో తనను మించిన వాళ్లు లేరని, అన్నీ తనకే తెలుసుననుకుంటాడు అవతారం అన్నట్టు ప్రతి చిన్న పనికి పైసలు గుంజేవాడు. నా కొత్త ఇంటికి కరెంటు కనెక్షన్ ఇంకా రాలేదు, ఇబ్బందిగా ఉంది. అప్లికేషన్ పెట్టి 6 నెలలు అయింది. ఆ అవతారానికి ఎన్నిసార్లు చెప్పినా ఆవగింజంత పని కూడా కాలేదు. రే అవతారం, నువ్వు కరెంటు కనెక్షన్ ఇవ్వకపోతే ఆ ఇంట్లో ఉండడం ఎలారా? ఏం మాట్లాడుతున్నావు జగ్గు? ఊళ్ళో నీ ఒక్క ఇల్లే ఉందా? నీ ఒక్కడి పని కోసమే నా గవర్నమెంట్ జీతం ఇస్తుందా? అవతల బోలెడు పనుంది, అది పూర్తయ్యాక చూద్దాం. అది కాదు అవతారం, 6 నెలల నుంచి తిరుగుతున్నాను, నా పని చేసి పెట్టు బాబు. ముందు నీ పని చెయ్యాలంటే 1000 రూపాయలు బోనీ కొట్టు, అలాగైతేనే ఆలోచిస్తాను. చూడు అవతారం, అంత ఇచ్చుకోలేను. అలాగైతే మరో 6 నెలలు ఆగు. బొత్తిగా న్యాయం లేదురా నీకు, బంధువు దగ్గర కూడా లంచం అడుగుతున్నావు. లంచమా? మాటలు తిన్నగారాని. అలాగైతే 12 నెలలేనా నీ పని పెండింగే. అలా ఎలక్ట్రీషియన్ అవతారం ప్రతి పని పెండింగ్లో పెడుతూ, పని చేయమని అడిగేవాళ్ల దగ్గర లంచాలు గుంజుతూ పబ్బం గడుపుతున్నాడు. ఊళ్ళో వారంతా అతణ్ణి ఏమీ అనలేక తల పట్టుకుంటున్నారు. ఓ రోజు ఆ ఊరికి ఓ కొత్త ఆయన వచ్చాడు. ఇదిగో మిస్టర్, ఈ ఊళ్ళో అవతారం ఎవరు? నేనేనండి, ఏం కావాలి? ఈ ఊళ్ళో నేను కొత్తగా ఇల్లు కడుతున్నాను, పని పూర్తి కావస్తోంది, నాకు కరెంటు కనెక్షన్ కావాలి, కాకపోతే కొంచెం అర్జెంటు. అలాగేనండి, తప్పకుండా చూద్దాం, కాకపోతే 3000 మామూలు కొట్టించండి. ఏమన్నా? 3000? పైసా కూడా తగ్గదు. అప్లికేషన్ తీసుకోవాలంటే ఆ పాటి ఇచ్చుకోవాలి, లేకపోతే ఆఫీస్ చుట్టూ తిరగాల్సిందే. అలాగా? ఆఫీస్ చుట్టూ నేను తిరగాల్సిన పని లేదు భయ్యా, ఎందుకంటే నేను విద్యుత్ శాఖలో ఆఫీసర్ని, ఎలక్ట్రికల్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిని. నమస్తే సార్. నమస్తే. తప్పైపోయింది సార్, మన్నించండి సార్. విజిలెన్స్ అధికారి పేరు విజయ్. అవతారం గురించి ఆయనకు చాలా ఫిర్యాదులు వచ్చాయి, అందుకే విజయ్ పథకం వేశాడు. అవతారాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. దాని ఫలితంగా మన లంచావతారం గారి ఉద్యోగం ఊడిపోయింది, ఊరంతా సంతోషించింది. అందుకే అన్నారు, పెడదారి పడితే పెనుముప్పు తప్పదు అని.